మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే మాఘ అమావాస్య. ఈ రోజు ఏమీ చేయకపోయినా మాఘ పురాణంలోని ఈ కథను చెప్పినా విన్నా చదివినా జన్మల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. ఇక ఆ కథను విందాం. కాలకాలం కిందట దక్షిణ ప్రాంతంలో వసంతవాడ అను నామము కల పెద్ద పల్లెటూరు ఒకటి ఉండేది. అక్కడ బంగారు శెట్టి అను ఒక వైశ్యుడు ఒకడు ఉండేవాడు. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పెద్ద పిసినిగొట్టు. తనకు ఉన్న ప్రతిరార్జిత సంపదయే లెక్కకు మింటకుండా ఎంత ఉందో కూడా అతనికి తెలియనంత ప్రతిరార్జిత సంపద ఉండేది. కానీ అతడు ఇంకా ధన ఆశ కలవాడే. తన వద్ద ఉన్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యాను. కానీ ఒక్క నాడైనా సరే హరిని ధ్యానించటం కానీ దాన ధర్మాలు చేయటం కానీ తెలియదు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు అప్పు తీర్చకపోతే అప్పుడు ఆ ఆస్తులను జప్తు చేసి వారి ఆస్తులు సైతము స్వాధీనం పరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామం వదిలి వేరే గ్రామానికి వెళ్ళాను. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను, నా గ్రామము చేరాలంటే ఇంకా 10 ఆమడలు వెళ్ళవలసి వచ్చినది. ఇప్పుడు చీకటి కాబోతూ ఉన్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతూ ఉన్నాయి. చల్లగాలికి వణికిపోతూ ఉన్నాను. మీ ఇంటి వద్ద ఈ రాత్రి ఉండనివ్వు, నీకు పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను, ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను అని బ్రతిమలాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రం చేసి అక్కడొక దుంగ చాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పడుకోమని పలికెను. ఆమె యథార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకునుటూ ఉండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి, ఆర్య, మాఘస్నానము చేసి వెళ్తానన్నారు కదా, ఆ మాఘస్నానం అనగానేమి, దాని వలన కలుగు ఫలితమేమి సెలవివ్వండి, వినుటకు కుతూహలంగా ఉన్నది అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘస్నానము గురించి చెప్పుటకు నాకు సఖ్యము కాదు. ఈ మాఘ మాసములో నది ఎందు కానీ, తటాకమందు కానీ, లేక నూతి ఎందు కానీ సూర్యోదయమైన తర్వాత చన్నీళ్ళు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళాలతోనూ పువ్వులతోనూ పండ్లతోని పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తర్వాత మాఘపురాణం పఠించవలను. ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణులకు సమారాధన దానములు ఇవ్వవలెను. అట్లు చేసిన ఎడల మానవునికి ఉన్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజైనను, అనగా ఏకాదశి రోజున కానీ, ద్వాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రోజుల్లో చేసినచో సకల పాపములు వైదొలగి సిరి సంపదలు పుత్ర సంతానం కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేస్తూ ఉన్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణుడితో నదికి పోయి స్నానం చేద్దామని అనుకున్నది. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయ్యగు బంగారు శెట్టి ఇంటికి వచ్చాడు. అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదునని తెలియజేశాను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చింది. వంటి నిండా మంటలు భయాలు దేరినట్లుగా పళ్ళు పటపట కురికి పోసి వెర్రిదార, ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి? మాఘమాసమేమిటి, స్నానమేమిటి, వ్రతం దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వెయ్యుదును. డబ్బులు సంపాదించుటలో నా పంచ ప్రాణములు పోవచున్నవి. ఎవరికి నీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేస్తానంటావా? చలిలో చన్నీళ్ళు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గొల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షం దేహి అని
అనవలసిందే జాగ్రత్త, వెళ్ళి పడుకో అని భర్త కోపించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేస్తానా అని ఆత్రంగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణుడితో ముగుడికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచూ ఉన్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకుని నదికి పోయి నీళ్ళల్లో దిగి భార్యను కొట్టబోతూ ఉండగా ఆ ఇద్దరూ కూడా కొంత తడవు నీళ్ళల్లో పెనుగులాడిరి. అటులా పెనుగులాడుచూ ఉండగా ఇద్దరూ నీళ్ళల్లో మునగవలసి వచ్చెను. అలా మునుగుటచ్చే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది. భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తరువాత ఒకనాడు ఇద్దరికీ కూడా ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ కూడా చనిపోవుటచ్చే బంగారు శెట్టిని తీసుకుని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకుని పోవచూ ఉండిరి. తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకుని తీసుకుని పోవచూ ఉండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను. ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకుపోవుట ఏమి, నా భర్తను యమలోకమునకు తీసుకుని పోవుట ఏమి? ఇద్దరము సమానమే కదా అని వారిని అడుగగా, ఓ అమ్మా, నీవు మాఘమాసంలో ఒక దినమున స్నానము చేసితివి, మాఘ స్నానం చేసితివి, అది ఆ వృద్ధ బ్రాహ్మణుని వలనే విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధన అర్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమున భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందువలన యమలోకమునకు తీసుకొని పోవచూ ఉన్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరలా వారిని ఇట్లు ప్రశ్నించెను. నేను ఒకే ఒక్క దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో పాటు నా భర్త కూడా నీట మునిగినాడు ఆనాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమెందుకు పలికెను అని అడిగెను అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీ తోచక చిత్రగుప్తిని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి. చిత్రగుప్తుడును కూడా వారి ఇద్దరి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ భర్తగతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్యాభర్తలిద్దరూ కూడా మిక్కిలి సంతోషించిరి. దేవి, వింటివా, భార్య వల్ల భర్తకు కూడా ఎటులు మోక్షం కలిగెను. భర్త దుర్మార్గుడై పిసిని గొట్టిగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా. కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచు మరింత మోక్షదాయకం అనటంలో సందేహం లేదు అని శివుడు పార్వతీదేవికి మాఘమాస విశిష్టతను తెలియజేశాను. ఈరోజు మాఘపురాణంలోని ఈ కథ విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.